విరచిత అంశం నేను దైవ భావ బానిసను కాను అనేదాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నేను దైవ భావ బానిసను కాను ఇక వినండి లేని దేవుణ్ణి మొక్కుతూ ప్రార్థనలు కీర్తనలతో భక్తుల్లా భజనలు చేస్తూ ఒక బానిసగా బ్రతకలేను చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మవు అని అసలు దేవుడంటే ఎవరు అనేది తెలియకుండా ఎలా నమ్మాలి అన్నది నా ప్రశ్న నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుడని నమ్మాలా సృష్టికర్త అల్లా అని ఇస్లాం చెప్పిందని ఉన్న ఆ అల్లాని దేవుడని నమ్మాలా లేదా ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది యేసును నమ్ముతున్నారని నేను కూడా యేసునే దేవుడని నమ్మాలా ఏ మతానికి చెందిన వారిని ఆ మతపు దేవుడు సృష్టించాడని ఏ మత గ్రంథంలోనూ ఏ మత పెద్దలు చెప్పలేదు అయితే అన్ని మతాల వారు చెప్పేది ఒక్కటే ప్రపంచ మానవులందరితో సహా ఈ సకల చరాచర సృష్టిని కేవలం మాదేవుడే సృష్టించాడు అని సరే సైన్స్ వివరించే బిగ్ బ్యాంగ్ థియరీ అలాంటివి నాలాంటి చిన్న బుర్రకు అర్థం కావు కానీ కాసేపటి కోసం ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది లేదా ఎవరో ఒక్కరు మనల్ని సృష్టించారు అని అనుకుందాం ఆ సృష్టికర్త లేదా ఈ సృష్టిని నడిపించే శక్తి ఈ కోటానుకోట్ల జీవరాశుల తప్పొప్పులను గమనిస్తూ వారికి తగిన శిక్షలు వేసే వ్యవస్థని తానే స్వయంగా నడిపిస్తూ ఉంటుంది అని అనుకుందాం అప్పుడు నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది లేదా మంచి చేస్తే నాకు ఏ శిక్ష పడదు కదా ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే దేవుణ్ణి ప్రార్థించి కీర్తించి లేదా భజనలు చేసి తమకు పడబోయే శిక్షలు మాఫీ చేయించుకుంటారని అంటున్నారు అలా నమ్ముతున్నారు కూడా కానీ భజనలు చేస్తే శిక్షలు పడవు అనే కాన్సెప్ట్ జడ్జిగా ఉండాల్సిన సృష్టికర్తకు ఎందుకు ఉండాలి అలా ఉండకూడదు కదా అమ్మ నాన్న మననలను మనల్ని కన్నారు కదా అని రోజూ వారికి భజన చేయమని మనకు ఎవ్వరూ చెప్పరు కదా సరే ఇక్కడైతే నేను తప్పులు చేస్తే ఈ దేశ చట్టం నాకు శిక్ష వేస్తుంది నేను జడ్జి గారిని ప్రార్థించి పొగిడి నాకు పడాల్సిన శిక్ష నుండి నేను తప్పించుకోలేను కదా నేను చట్టానికి దొరక్కపోతే నా పని నేను చేసుకోవచ్చు అనుకోండి కానీ పైన ఉండి అన్నీ చూస్తున్న సృష్టికర్త నుండి ఎవరూ తప్పించుకోలేరు కదా మరి ఆ సృష్టికర్త కూడా మన జడ్జీల్లాగే ఏ ప్రార్థనలకు కీర్తనలకు లేదా భజనలకు లొంగకుండా తప్పులకు తగిన శిక్షలు నిజాయితీగా మనకు వెయ్యాలి కదా మరి అలాగాకుండా తనని ప్రార్థించే భక్తులకెందుకు శిక్షలు మాఫీ చేస్తాడు అది తప్పు కదా అంతేకాదు ఈ స్వర్గా నరకాల కథలు కూడా ఒక్కో మతానికి ఒక్కో విధంగా ఉంటాయి వాటిల్లో కూడా అస్సలు క్లారిటీ ఉండదు నేను మంచి చేసినప్పుడు సంతోషం అనుభవిస్తా అదే నాకు స్వర్గం అనుకుంటా అలాగే నేను చెడు చేసినప్పుడు వ్యధ చెందుతా బాధపడతా అదే నా పాలిట నరకం అనుకుంటా సో నా దృష్టిలో స్వర్గ నరకాలు అనేవి ఎక్కడో లేవు ఇక్కడే ఉన్నాయి అయినా కూడా చచ్చాక శిక్షలు పడతాయంటారా పడని నాకు అభ్యంతరం లేదు కావాలని నేను ఏ తప్పు చేయను లేదా తెలుసో తెలియకో లేదా తప్పనిసరి సుఖం కోసమో లేదా సౌఖ్యం కోసమో ఏదైనా తప్పు చేసి ఉంటే దానికి ఇక్కడ ఫైన్ కడతా లేదా చట్టం ప్రకారం శిక్ష అనుభవిస్తా అంతేగాని ఎక్కడా కనపడని దేవుళ్లకు భజనలు చేసే ఓపిక నాకు లేదు అలా కాదు నిన్ను సృష్టించాడు అని అతని పట్ల కృతజ్ఞతతోనైనా ఉండాలి కదా అంటారా అయితే సరే మరి అతనెవరో నా ముందుకు రమ్మనండి ఆయనకొక థ్యాంక్స్ చెప్తా అది సరిపోదు అంటారా అయినా నన్ను సృష్టించమని ఏ సృష్టికర్తను నేనెప్పుడూ వేడుకోలేదే అందుకే నేను ఏ దేవుడికి బానిసగా లేదు లేని దేవుణ్ణి మొక్కుతూ ప్రార్థనలు కీర్తనలతో భక్తుల్లా భజనలు చేస్తూ ఒక బానిసల బ్రతకలేను అని వీరంగ విరచితాంశం ఆలోచన కోసం మీ కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు